ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రాలు ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము కీర్తనలు నూట ఇరవై కీర్తన ఐదవ వచనము కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదారు సామ్ హండ్రెడ్ అండ్ రీప్ జాయ్ గ్లోరీ టు గా టీయర్స్ యూనో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ కన్నీలతో నీ కుటుంబం కోసం నీ సంఘం కోసం నీ ఆరోగ్యం కోసం లేదా నీ ఇంటి వారి కోసం నీ కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి వాక్యం ఏం చెప్తుందంటే సంతోషంతో పంటను కోసుకుంటారంట చూడండి మనం ఎలాంటి గింజలు నాటితే అలాంటి పంటనే కోస్తాం కదా చూడండి ఇప్పుడు మామిడి గింజ వేస్తే సపోటా చెట్టు మొలవదు లేకపోతే సీతావలం చెట్టు వేస్తే మనము మామిడికాయలు కాయవు కదా అలాగే సో వాట్ వి సో మేబీ ఇట్ మే నాట్ బి ఇమ్మీడియట్లీ అది వెంటనే జరగకపోవచ్చు బట్ తప్పకుండా దేవుని సమయంలో జరిగి తీరుతుంది అలాగే చూడండి సంఖ్యా పదహారు రెండు మూడులో చూస్తుంటే కోరా మోషే గారి మీద ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి మోషే గారైన నాయకుడు మమ్మల్ని దేవుడు పిలుచుకోలేదా మేమంతా ఆయనతో పాటు నడవట్లేదా ఆయన చేసే పనులు మాకు తెలియలేదా అని దేవుడు పిలుచుకొని దేవుడు అభిషేకించుకోబడిన ఆ యొక్క సేవకుడిని వాళ్ళు తిట్టినప్పుడు లేదా ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మరణించారని మనం నేర్చుకున్నాము అలాగే చూడండి ఆహాబు జెజబల్ చూడండి నాబోత్ అని ఆయన ఆ యొక్క భూమి కోసం అలాగే ఆయన పొలాల్ని ఏ విధంగా అయినైనా ఆయన తోటలు ఏ విధంగానైనా ఆహాబు తీసుకోవాలని ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఆయన చంపేసి ఇచ్చినప్పుడు చూడండి ఎంత భయంకరంగా ఒక ఇన్నో సెన్ని ఆ విధంగా చంపి అలాగే విగ్రహారాధనకి అలాగే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా తప్పు మార్గులో నడవటానికి కారకులైన ఆహాబు జజాబుల్ని మనం చూస్తుంటే దేవుడు ఎంత భయంకరమైన మరణాన్ని వాళ్ళకి ఇచ్చారు రక్తశక్తమైన మరణాలు వాళ్ళు పొందారని మనం చూస్తున్నాము అలాగే హెబ్రిలు రెండు రెండులో మనం చూస్తుంటే నీట్ టు గుడ్ మనము మంచి చేయాలనుకుంటే మంచి మార్గంలో నడవాలనుకుంటే మంచి విత్తనాలు మనం నాటాలంటే అది దేవుని ద్వారానే సాధ్యమవుతుంది యు నో డు నాట్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ గుడ్ థింగ్స్ మంచి వైపు నుండి నువ్వు పక్కకి వెళ్ళిపోవద్దు ఒకళ్ళ పక్కకి వెళ్ళిపోయేటప్పుడు ఎవరన్నా నీకు మంచి చెప్పినప్పుడు దాన్ని ఈజీగా తీసుకోవద్దు ఎందుకంటే ఎవ్రీబడి అందరు కూడా నీకు మంచి చెప్పేవారు ఉండరు కానీ నీ మేలు కోరే వాళ్ళు అది కఠినమైన కానీ నీకు మంచి చెప్పినప్పుడు దాని వైపు నువ్వు నడుచుకున్నప్పుడు మంచి పంటను పోసేవారిగా నువ్వు ఉంటావు మనం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ పౌల్ గారు రాస్తారు యాకోబ్ గారు అలాగే యోహాను గారు వీరందరూ కూడా ఏం రాస్తారంటే గారు ఏం రాస్తారంటే దేవుడు అయి ఉన్నారు దేవుని వాక్యం మనల్ని బందీలుగా ఉన్న మనల్ని విముక్తి కలిగిస్తుంది దేవునిలో మనకి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి దేవుని ఆత్మలో నడుచుకోవడం మనం నేర్చుకోవాలి అంటారు ఇట్ ఈస్ డిఫికల్ట్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ వీ ఫీల్ బికాస్ ద వరల్డ్ is pulling us towards the world but

ఆ యొక్క శక్తితో మనం ప్రతిదీ చేయటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు ఆది కాండము ఐదవ వాద్యంలో వంశావళిని మనం చూసినప్పుడు అక్కడ ఆదాము గారి దగ్గర నుంచి నోవా వరకు ఏ విధంగా దేవుడు ఆ యొక్క జల వరకు వాళ్ళ పేర్లను బట్టి ఆ యొక్క మీనింగ్స్తో అర్థాలతో దేవుడు కార్యాలు చేశారు చూడండి పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ వాళ్ళ పేర్లో ఎంతగానో వాళ్ళ యొక్క క్యారెక్టర్ వ్యక్తిత్వం ఉంటుంది ఇక్కడ పన్నెండు గోత్రాల వాళ్ళు మనం చూసుకున్నప్పుడు రూబేన్ అంటే ఐ సా మై సన్ మై సన్ విల్ టేక్ టేక్అవుట్ మై గ్రీఫ్ నా యొక్క విచారాన్ని లియా గారు అంటారు నా యొక్క విచారాన్ని నా యొక్క ఈ యొక్క భారాన్ని నా బాధని నా ప్రథమ కుమారుడైన రూబేను తీసేస్తారు అని అంటారు అలాగే చూడండి మనం ఈ రోజున యోహాన్ స్వార్థ ఒకటి ఇరవై తొమ్మిదిలో చూస్తా ఉంటే ఓన్లీ సన్ మన ఏకైక కుమారుడు మన యేసయ్య ఏ విధంగా ఆయన మనం చూసినప్పుడు ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆ యొక్క మంచి గింజలు అంటే ద గుడ్ సీడ్ జీసస్ క్రైస్ట్ ద ఓన్లీ సీడ్ విచ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ వెన్ వె బిలీవ్ ఇన్ హిమ్ హీ రిమూవ్స్ ఆల్ అవర్ గ్రీఫ్స్ అండ్ సారోస్ అని మనము యశ్యాగ్రంథం యాభై మూడులో చదువుతున్నాం మనకున్న ప్రతి బాధను ప్రతి ఆ యొక్క దుఃఖాన్ని బాధల్ని ఆ యొక్క శాతాను బంధకాలని తీసివేసేది దేవుని కుమారుడు ఏకైక కుమారుడైన ఏసయ ద్వారా నేను మనం చూసినాము అలాగే మనం రెండవ కుమారుడైన సిమయాను గురించి నేర్చుకున్నప్పుడు హీ హియర్స్ యునో హియరింగ్ అంటే సిమిన్ లైక్ అంగ్రీ మ్యాన్ వీ లర్న్ ఇన్ ద బైబుల్ బట్ ఆల్సో హీ హియర్స్ హియరింగ్ ఈజ్ యూనో వెన్ వీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ వెన్ వీ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్ మనం దేవుని వాక్యాన్ని విశ్వాసంలో స్వీకరించినప్పుడు మన ఆత్మ మన జీవము అంటే మన మరణానికి సమీపంగా ఉన్న మనల్ని దేవుడు తను జీవింపజేసి తన వాక్యంతో జీవింపజేసి మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తారని చూస్తున్నాము అలాగే లేవిని చూస్తామంటే హీ జాయిన్ మీ గారు అంటారు నన్ను మళ్ళీ తిరిగి జాయిన్ చేస్తారు యునైట్ చేస్తారు సో కాబట్టి మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనం దేవునిలో పరిశుద్ధాత్మ దేవు జాయిన్ అయిపోయి వి బికమ్ లైక్ కమ్యూనిటీ అండ్ వి స్టార్ట్ కమ్యూనింగ్ విత్ గాడ్ ఒక సహవాసంలో దేవుని యొక్క సంఘంగా మనం నడవటానికి దేవుడు మనని ఐక్యపరిచి చూపిస్తా ఉంటారు ఆది ఉన్నప్పుడు లియా గారు అలాగే రేచల్ గారు వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఆ పేర్లు ఎందుకు పెట్టారు ఆ పేరు ద్వారా ఈ రోజు మనం ఏం చేస్తామని మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పన్నెండు గోత్రాల్లో నుంచి వచ్చిన ఏసై గురించి మనం చూస్తా ఉన్నాము అలాగే జూడా యూదా అంటే మనందరికీ తెలుసు కూడా అంటేనే ప్రైజ్ అండ్ వర్షిప్ దేవుని స్థుతించి ఆరాధించే వాళ్ళుగా ఇదంతా కూడా దేవునిలో ఉన్న సంతోషము మనం దేవునికి కృతజ్ఞత చూపించుకుంటూ ఆయన ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేశారని మన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఆ యూదా గోత్రం నుంచి వచ్చిన సింహమే మన ఏసఐగా మనం చూస్తా ఉన్నాము అలాగే చూడండి దాన్ గారి గురించి చూస్తుంటే జడ్జిమెంట్ డాన్ ఇస్ యు ఆర్ జస్టిఫైడ్ ప్రతి పాపంని కొట్టివేసి దేవుడు మనల్ని నీతి మంతులుగా మంచివారుగా విశ్వాస మూలాన జస్టిఫై చేశారు సో వాట్ ఎవర్ ద వాల్ ఇస్ దే బిట్వీన్ గాడ్ అండ్ ఇట్స్ గాన్ అండ్ వీ డై టు ఓల్డ్ అండ్ వీఆర్ జస్టిఫైడ్ ఇన్ క్రైస్ట్ అని ఉంటుంది అలాగే నెఫ్తాలి తర్వాత కుమారుడు నెఫ్తాలిని మనం చూసినప్పుడు రెస్లింగ్ అని ఉంటుంది యూనో మనము ఈ దేవుల్లోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎప్పుడు కూడా పోరాటం లాగా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఏం పోరాటం అందరు అంటారు యేసు ప్రభుని మనం హృదయంలోకి పిలుచుకోగానే మనసు పొందగానే అంత జీవితం అంతా ఆశీర్వాదాలే అంటారు ఆల్వేస్ రిమెంబర్ విఆర్ స్టిల్ ఎలైవ్ ఇన్ దిస్ వరల్డ్ కదా మనం ఈ భూమి మీద ఇంకా జీవించి ఉన్నాము ఈ భూమి మీద రెండు రకాలైన లోకాలు మనం చూసినాము ఒకటి దేవుని రాజ్యము ఒకటి సాతాను రాజ్యము సాతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డల్ని ఏ విధంగా దేవుని దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తూ ఉంటారు కానీ దేవుడు మనకి సాతాను మీద అధికారాన్ని ఇచ్చారు ఏసయ్య పరిశుద్ధ రక్తం మన మీద ఉంది కాబట్టి సాతాన్ యొక్క పోరాటంలో మనం జయం సంపాదించుకుంటానికి ఏసయ్య సాతాను తలను చిత్త నీకు నాకు ఏసయ్య నామంలో ఏసయ్య రక్తంలో యేస్ వాక్యంలో దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చారు కాబట్టి ఈవెన్ దో వి ఫైట్ ఈవెన్ దో వి రెస్సెల్ విత్ స్పిరిట్స్ బట్ వి ఆర్ ఆల్వేస్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ అంటుంది మనం ఏసైయో జయించిన వారిగా ఉన్నాం అందుకే మనము ప్రకటన గ్రంథం పన్నెండు పదకొండులో చూస్తే దే ఓవర్ కెమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ దెన్ బై ద టెస్ట్ మోనీస్ దేవుని పరిశుద్ధ రక్తం చేత మనము ఆ యొక్క శాతాన్ని ఓడించేవారిగా మనం ఉంటాం కాబట్టి డు నాట్ ఫియర్ భయపడబాకండి అలాగే గాడ్ గురించి మన గాడ్ గాడ్ గురించి మనం చూస్తే కంపెనీ ఫెలోషిప్ కమ్యూని విత్ ద చర్చ్ మనం ఒకసారి దేవునిలో ఐక్యపరచబడి దేవుని వాక్యాన్ని విని మన పాపాలు క్షమించబడి గొర్రె రక్తంలో మన పాపాలు క్షమించబడిన తర్వాత యూనిటీగా కమ్యూనిటీగా మనం జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క సాతారు శక్తులు అన్నిటిలో కూడా మన ప్రార్థనా శక్తితో దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క యుద్ధోపకరణం ఆయనలో ఉన్న ఆత్మీయ యుద్ధోపకరణాలు మనం ఉపయోగించుకున్నప్పుడు ఇక్కడ అంటా ఉన్నారు మనందరం ఒక చర్చిగా మనందరం ఐక్యతలో ఉండి మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని యొక్క నా ఎంతగానో విస్తరించే వారిగా మనం ఉంటామని దేవుని సంఘంగా మనం దినదినము వర్ధిల్లుతూ ఉంటామని మనం చూస్తా ఉన్నాము అలాగే యాషర్ అంటే హ్యాపీనెస్ ఆషి యాషిస్ దేవుల్లో సంతోషము బికాస్ చూడండి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంగాని మనము దానికి వివిధేత మనం చూపించినప్పుడు జనాలందరిలో కూడా మన ఏమంటుంది సంతోషము ఆనందము సమాధానము దేవుల్లో దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో ఇసాకార్ ఇసాకార్ అంటే సర్వీసెస్ హంబుల్ సర్వీసెస్ ఆనెస్టీ ఇంటిగ్రిటీ అండ్ వాల్యుబుల్ హోలీ సర్వీసెస్ మనం చేయడానికి దేవుడు మనకి ఆ సహాయాన్ని అందించారు అలాగే జెబులోన్ జెబులాన్ అంటే డ్వెల్లింగ్ యూనో వీఆర్ డ్వెల్లింగ్ ప్లేస్ వీ నీట్ To dwell in with the faithfulness మనం దేవుడు మన తిరిగి ఈ యొక్క రెండవ రాకల్లో లేదా దేవుడు మళ్ళీ తన సంఘాన్ని ఎత్తబడే వరకు వి ఆల్ గాడ్ గా సర్టన్ టైం టు డెల్ విత్ ఈచ్ అదర్ ఇన్ కమ్యూనిటీస్ దేవునికి అలాగే జోసెఫ్ స్తోత్రాలుసేబు గారు యాడింగ్ మల్టీప్లైస్ యోసేబ్ గారు ఏం చేశారు ఆయన తన కుటుంబాన్ని అంతటిని కూడా కాపాడుకున్నారు దాని తర్వాత వాళ్ళు ఎంతగానో మల్టిప్లై అయిపోయారు విస్తరించబడ్డారు దేవుల్లో సంతోషంగా ఉన్నారు యూనో ఎంతగా విస్తరించారు దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ గారికి ఇచ్చిన కూడా మనము నాలుగు వందల సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాము సో బెంజమిన్ అంటే సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ బెంజమిన్ పుట్టినప్పుడు యాక్చువల్ యాక్చువల్గా వాళ్ళమ్మ రేచల్ పిల్లవాడు జన్మించినప్పుడు చాలా కష్టంతో డెలివరీ డెలివర్ అవుద్ది అందుకని ఆ పిల్లవాడి పేరు బెన్ ఓని అని పుట్టింది బెన్ ఓని అంటే నా దుఃఖపుత్రుడు అని అంటారు వాళ్ళ నాన్నగారైన యాకోబ్ గారు వెంటనే దుఃఖపుత్రుడు కాదు ఈ బిడ్డ పేరు బెంజమిన్ అని పెడతారు బెంజమిన్ అంటే యు ఆర్ మై రైట్ హ్యాండ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్ అని నా శక్తి నా స్ట్రెంగ్త్ నువ్వే అనేసి వాళ్ళ తండ్రి గారి పేరును మార్చారు చూడు పేరులో చాలా మీనింగ్ ఉంటుంది ఆ పేరు ప్రకారం ఆ ఆ పేరును బట్టి ఆ వ్యక్తి ఎవరో ఆ రోజున చెబుతూ ఉండేవాళ్ళు కాబట్టి వెన్ దిస్ ట్వల్వ్ ట్రైబ్స్ ఈ పన్నెండు మంది గోత్రాలను మనం చూస్తా ఉంటే ఎంత చక్కగా రాబోబోతున్న ఏసయ్య గారి గురించి మన రక్షకుని గురించి మన క్రీస్తు గురించి ఎంత చక్కగా చెప్పారు కదా కాబట్టి ఆల్వేస్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ యునో కన్సీవ్డ్ ద న్యూ టెస్టిమెంట్ ఆ యొక్క పాత నిబంధనలో కొత్త నిబంధనలు జరగబోయే అన్నీ కూడా పాత నిబంధనలు దాగి ఉన్నాయి అలాగే న్యూ టెస్ట్మెంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఆ దాగి ఉన్న వాటి కూడా నూతన నిబంధనలో ఏసయ్య ద్వారా సమస్తాన్ని మనకి అమ్మి హిస్టరీస్ అన్ని ఆ మర్మాలన్నీ దేవుడు మనకి చెప్పి ఇంకా మనం అర్థం చేసుకుంటానికి ఉపమాన రీతిలో మనకి దేవుని వాక్యాన్ని చెప్పి అర్థం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నారు దేవునికి స్తోత్రాలు సో వి ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్ వీఆర్ ద బ్లెస్సెడ్ పీపుల్ ఇన్ క్రైస్ట్ అండ్ వీఆర్ ద లివింగ్ పీపుల్ ఇన్ క్రైస్ట్ దేవునికి స్తోత్రాలు సో ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు నా జీవితం ఏంటి నేనేంటని దేవుడు ఆల్రెడీ మన జీవితానికి ప్రణాళిక వేశారు మన ప్రతి రోజు కూడా దేవుని సన్నిధానంలో వ్రాయబడింది ఏం చేయబోతున్నాం ఎలాగుంటాం మనమని కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు మంచి మార్గంలో నడుద్దాము మంచి విత్తనాలు మనం నాడదాము మంచి కోతను మనం కోద్దాము అది ఎంతో మందికి ఆహారంగా అందించడానికి నువ్వు నేను మనము దేవుని సేవకులుగా సహాయం చేద్దాం దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలైన థ్యాంక్ యూ జీజస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మసీస్ లా తండ్రి మీరు మా ఇళ్ళ చూపించిన కృపను బట్టి మీ యొక్క హస్తాన్ని బట్టి అలాగే తండ్రి ఈ రోజున మీ వాక్యాలను మేము సంతోషించడానికి మీ వాక్యాన్ని మేము వినడానికి మీ వాక్య ప్రకారం మేము నడుచుకుంటానికి మాలో ఉన్న బలహీనతలు కరెక్ట్ చేసుకొని అయినా ప్రభ మంచి మార్గంలో నడుచుకుంటానికి ప్రభా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి నాయన కరికరించండి నాయన మమ్మల్ని మా కుటుంబాన్ని ఎల్లవేళలా మీ పరిశుద్ధ రెక్కల కింద భద్రపరిచిన ఆయన ఎలాంటి కీడు హాని ఎలాంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు మాకు కానీ మా బిడ్డలకు కానీ మాకున్న సమస్యలో దేనిని నాయన ఆ రోజున అబ్రహాంగ్ గారితో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని దాని తర్వాత ఇస్సాక్ గారితో కవనని రెన్యూ చేసుకుని దాని తర్వాత యాకోబ్ గారి ద్వారా పన్నెండు గోత్రాలు మీరు తీసుకొని వచ్చి యూధా గోత్రంలో ఉండి నాయన ప్రభ ఇదిగో యూధా గోత్ర సింహం మేసఐనాయన ప్రభ ఈ భూమి మీదకి తీసుకొని వచ్చిన ఆయన ప్రభ యేసయ్య ద్వారా మా ప్రతి పాపాన్ని క్షమించిన ఆయన ఈ రోజు మీ బిడ్డలుగా మమ్మల్ని మీతో కనెక్ట్ చేసుకున్నాయన మీ సహవాసులు మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రభా మీకే స్తోత్రాలు వర్ణాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి బిడ్డను మీరు దీవించి కరికరించి మీ కృప చూపించి ప్రతి రోగం నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి ఇరుకుల నుంచి మాకు తండ్రి ప్రభా ఇదిగోనైనా రిలీజ్ చేసిన ఆయన ప్రభా ప్రతి బాండేజ్ ని బ్రేక్ చేసిన ఆయన ప్రభా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్